నిర్మల్ జిల్లా భైంసాలో నేడు ఐఎంఏ దేశవ్యాప్త పిలుపు మేరకు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భైంసాలో ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశారు. అనంతరం పట్టణంలోని డాక్టర్ అసోసియేషన్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ పై అత్యాచారం చేసిన నిందితుని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం స్థానిక ఆర్డీఓ ఒక వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, మెడికల్ షాప్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, కావాలి కావాలి న్యాయం, కావాలి కావాలి కావాలి. రేపటి నాడు వేరే డిపార్ట్మెంట్ లో కూడా జరగచ్చు, కాబట్టి దీనికి లా వచ్చే వరకు అసలు మనం ఊరుకోవద్దు. దానికి లా వచ్చి అందరికి జస్టిస్ అయ్యి ఇమ్మీడియట్ యాక్షన్ ఇమ్మీడియట్ వాళ్ళకి శిక్షించాలి. అయితేనే న్యాయం జరుగుతుంది, అయితేనే సమాజానికి భయం ఉంటుంది ఇది ఇలాంటి పని చేయొద్దు అని. లేదంటే దానికి ఒక లా లేదు అంటే ఇది దీన్ని చేస్తే ఇంకొక 10 ఇయర్స్ ఇలాగే జైల్లో ఉండి బయటకు వస్తామనే బ్రెయిన్ లో ఉండిపోయింది అందరికి. ఫస్ట్ అది చేంజ్ అవ్వాలని నేను కోరుతున్నాను. సేఫ్ గా ఉండాలి అమ్మాయికి. ఈ వరల్డ్ ఇస్ నాట్ అ గుడ్ ప్లేస్ అన్ని ఎప్పుడూ చెప్తారు మాకు చిన్నప్పటి నుంచి. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అంటాడు డాక్టర్ అవ్వద్దు, హాస్పిటల్ సేఫ్ కాదు. బట్ ఈ రోజు పోయి మాకు ఇది కూడా తెలుస్తుంది, హాస్పిటల్ కూడా సేఫ్ అవ్వదు, డాక్టర్ అయ్యేది కూడా మాకు సేఫ్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తే, ఏం చేస్తే మనం మన ఎగ్జిస్టెన్సే, ఫీమేల్స్ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అంటే మనం ఏం చేసాం? న్యాయం కాకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఏం చేయకపోతే, లా తాగకపోతే మనం ఏం చేసాం? జీవితాంతో ఈ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ దిస్ కంట్రీ. మళ్ళీ 10 స్టెప్స్ బ్యాక్ తీసుకున్నట్లు అయిపోతారు. దేశ్ మే సరే ఇన్సిడెంట్స్ హోతే తో హమ్ అప్నీ బేటియో కో బోల్తే హై కి తు ఘర్ కే బాహర్ నా మత నికల్, సాథ్ కే అందర్ ఘర్ పే రహనా, బాహర్ నహీ ఘూమ్నా, ఛోటే కపడే నహీ పెహ్నా. ఆప్ హమారే బేటో కో క్యూ నా సిఖా రహే, తుమ్ హర్ ఉమ్మత్ కో రిస్పెక్ట్ దే దో, కుచ్ అచ్చా సంస్కార్ దే దో, ఉసె శరాబ్ కా కుచ్ భీ ఉచ్ అడిక్షన్ నహీ హోనా చాహే, అగర్ ఉస్కో అడిక్షన్ హోగే తో వో ఉస్ పే మన్ పే హావీ హోగా, ఇసిలే ఉస్కే హాత్ సే మే సత్య ఛాప్ సర్ హోగా. ఇసిలే మై కహతీ హూ ఆప్ అప్నీ బేటీ కో నహీ బేటో కో జ్యాదా సిఖాఓ, యే బస్ బోల్ రహీ హూ. దేశ్ మొత్తం మీద అరే ఇండియన్ ఇక్కడ చూసిన తరఫున కలకత్తాలో జరిగిన బాధాకరమైన దేశమని ఓపీ సేవలు ఈరోజు పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీస్ కోసం మేము మానట్లేదు. అయితే ఈ ఇన్సిడెంట్స్ అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 6 లక్షలు కష్టపడి ఎంబీబీఎస్ చేసి బీసీ చేస్తున్న అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు అమానుషంగా అత్యాచారం చేయడం అనేది చాలా అమానుషకరమైన విషయం. రెండవది ఇది డాక్టర్లందరినీ కలిసి వేస్తున్నది. ఎందుకంటే రేపు పొద్దున డ్యూటీ చేయాలంటే మాకది ఏంటోనే భయం మా లేడీ డాక్టర్ అందరిలో వస్తుంది. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. రెండవది ఏంటంటే దీనికి ప్రభుత్వం పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తూ ఎవిడెన్స్ లేకుండా చేయడం అనేది ఇంకా మనుషు. మూడవది ఏంటంటే తెల్లారి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద రౌడీజం చేస్తూ వాళ్ళందరినీ బయటకు వెళ్ళడం అనేది మూడవ రేపు. అటువంటి జరిగినా కూడా ప్రభుత్వం చెరడం లేదు. లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి కూడా స్పందించడం లేవంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మా ఐఎంఏ అనేది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు మేమందరం ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మాకు సహాయం చేసినందుకు, మా మీద సింపతి చూపిస్తున్నందుకు, ముఖ్యంగా మీడియాకు, ప్రజలందరికీ మా ఐఎంఏ
మేము మహేశ్వరం బ్రాంచ్ తరఫున, వీడియో తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సెలవు.